వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఏర్పాటుకు పూర్తి అనుమతులు ఇవ్వడాన్ని సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు తీవ్రంగా ఖండించారు. తక్షణమే శ్రీ సిటీలో కంపెనీ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జగదంబ వద్ద సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ ఏకగ్రీవంగా ఎల్జీ యాజమాన్యాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. 1986 నుండి అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీని దక్షిణ కొరియా యాజమాన్యం నడిపింది. కాలం ముగిసిన ట్యాంకులు వాడటం వలన స్టెరైన్ లీక్ అయ్యి 12 ప్రాణాలు బలిగొన్న రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మరలా అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా శ్రీ సిటీలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, లేని ఎడల ఆందోళన చేయవలసి ఉంటుంది. ప్రపంచంలో స్టెరైన్ లీక్ వల్ల అత్యంత ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోయినటువంటిది, 12 అదే రోజు చనిపోయారు, మరో 3 తర్వాత చనిపోయారు. 10,000 దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారని ప్రభుత్వమే తలా 10,000 చొప్పున డబ్బులు ఇచ్చింది. కానీ ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉండేటువంటి ఈ సమస్యకి హాస్పిటల్ కడతామని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని ఆ రోజు వాగ్దానం చేశారు. స్పెషల్ స్పెషాలిటీ కాదు కదా, కనీసం పిహెచ్ కూడా లేదు, ఒక డాక్టర్ కూడా లేదు ఆ ప్రాంతంలో. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 50 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టులో జమ చేయాలని ఆదేశం ఇస్తే డబ్బులు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించేటువంటి ప్రయత్నం చేయకపోగా వారికి శ్రీ సిటీలో మళ్ళా కంపెనీ కట్టుకోవడానికి మాత్రం అనుమతించారు. వాళ్ళకి అన్ని రకాల లైసెన్సులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 86 నుంచి ఇటువంటి లైసెన్సులు లేకుండా అవుట్డేటెడ్ ట్యాంకులు వాడి కనీసం ప్రమాదం జరిగిన తర్వాత కూడా సైరన్ కూడా మోగించకుండా పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నదాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి. అలా చేయకుండా ఈరోజు వారికి శ్రీ సిటీలో అనుమతులు ఇవ్వడం అంటే శ్రీ సిటీలో నువ్వు సన్మానం చేయడం తప్ప ఇంకోటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఒక ఎల్జీ కంపెనీకి అమ్ముడు పోయి రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేయడం అనేటువంటిది అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి, వాళ్ళకి పరిశీలన అనేటువంటి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మొత్తం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తనిఖీ చేయాలి. అదేమి చేయడంలా, అది దీర్ఘకాలం అయిన తర్వాత వాటిని ట్రేస్ చేయడం అనేటువంటిది కూడా చాలా కష్టం. ఇప్పటికైనా కూడా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలి. చనిపోయిన 3 ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ 3 కుటుంబాలకి కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.